వచ్చేటప్పటికి గుంటూరులో అయోధ్య రామరెడ్డి అబ్లిగేషన్, అట్లాగే వాసుపల్లి గణేష్ అక్కడ విజయసాయి రెడ్డి అబ్లిగేషన్, కర్ణం బలరాము వచ్చేటప్పటికి అక్కడ ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది, అంటే చీరాలకి ఏదో ఒకటి చెయ్యాలి, ఇష్యూ అంటే అక్కడ చీరాలే గెలవలేకపోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు గెలవట్ల. ఫస్ట్ ట్రిప్ ఆయన గెలిచాడు, రెండోసారి ఓటమి పాలైనటువంటి పరిస్థితి కాబట్టి మూడోసారికి అక్కడ ఆ మంచికి బదులుగా ఇంకెవరన్నా ఉండాలంటే కర్ణం బలరాము అన్నది. అది కూడా ఎవరు తీసుకొచ్చారు, వైవి సుబ్బారెడ్డి అంటారు. అంటే జగన్ కి పక్కన ఉన్నటువంటి ఉండేటటువంటి పెద్ద బ్యాచ్, అంటే జగన్ కోర్ టీమ్ ఇది, అయోధ్య రామరెడ్డి, విజయసాయి రెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా కోర్ టీమ్. కోర్ టీమ్ వాళ్ళ రికమెండేషన్ మేరకు చేర్చుకున్న వాళ్ళకి క్లియర్ గా అక్కడ జరిగిందల్లా తేడాది, కానీ ఓవరాల్ గా అలౌ చేయలేదు. అప్పుడు అదే కదా మా వీళ్ళు మాట్లాడేది కూడా, ఇది 18 మంది నీకు తగ్గిపోయే వాళ్ళు నేను గనక గేట్లు తెరిస్తే అన్నాడు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారా? నెంబర్ వన్ అదే కదా, ఏంటి ప్రయోజనం రావాలి కదా. అవును, తెలుగుదేశానికి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు 164 మంది ఉన్నారు, వీళ్ళు వచ్చారు, ఇప్పుడు ఈ 11 స్థానాల్లో ఉన్న 8 మందిని తీసుకున్నారు అనుకుందాం, రేపు పొద్దున్న తెలుగుదేశం అక్కడ ఏమైనా గెలిచేస్తుందే నెక్స్ట్ ఎలక్షన్స్ లో? ఒకవేళ గెలుస్తుంది అనుకుందాం, అప్పుడు తెలుగుదేశం వాడికి అవకాశం రావాలా, వీళ్ళకి అవకాశం రావాలా? మళ్ళీ లోకల్ టీడీపీ వాడికి రావాలి కదా. ఇప్పుడు క్రిందటిసారి ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేసి రామ్ సుబ్బారెడ్డి ప్లస్